సిన్బాద్ కథలు. చాలా కాలం క్రితం బాగ్దాద్ నగరంలో సిన్బాద్ అనే కూలీ నివసిస్తుండేవాడు. అతను చాలా పేదవాడు. జీవనాధారం కోసం బరువులు మోస్తూ ఉండేవాడు. అతను పేదవాడు అయినప్పటికీ కష్టపడి పనిచేసే తత్వం కలిగినవాడు. ఒక మండు వేసవి పూట అతను తలపై బరువులు మోస్తూ మోస్తూ బాగా అలిసిపోయాడు. కొంతసేపు ఎక్కడైనా సేద తీరుదామనుకున్నాడు. ఒక పెద్ద వ్యాపారి ఇంటి ముందు ఉన్న ఒక బల్లపై కూర్చున్నాడు. అక్కడ చల్లగాలి వీస్తుంది. అతనికి శ్రావ్యమైన సంగీతం వినపడుతుంది. ఏవో కొన్ని మాటలు నవ్వులు కూడా వినపడసాగాయి. అతను వెళ్ళి ఆ బంగ్లా గేట్లు తీశాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఉద్యానవనం. అందులో అందమైన పువ్వులు, సీతాకోకచిలుకలు, ఉడుతలు మొదలైనవన్నీ కనిపించాయి. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ గుమగుమలాడే ఆహారాన్ని సేవకులు అక్కడ కూర్చున్న అతిథులకు తీసుకురావడం కనిపించింది. కొంతమంది ధనవంతులు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్లను చూసి తనలో తను ఇలా అనుకున్నాడు, ఏమిటో నా జీవితం, ఉదయం లెగిచిన దగ్గర నుండి కష్టాలతోనే మొదలవుతుంది. వాళ్లను చూడు, ఎంత ఆనందంగా ఉల్లాసంగా సకల సౌకర్యాలతో జీవితాన్ని గడుపుతున్నారు. నా తలరాత ఇంతే అని నిట్టూర్పుగా వచ్చి తిరిగి ఆ బల్లపై పడుకున్నాడు. అలా కొంతసేపు పడుకున్న తర్వాత సిన్బాద్ లేచి తన దారిని తను వెళ్లాలనుకుంటాడు. తన పెట్టెను తీసి నెత్తిపై పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఇంతలో ఆ పెద్ద భవంతిలో నుంచి ఓ కుర్రాడు బయటికి వచ్చి, ఓ బాబు లోపలికి రా, మా అయ్యగారు నిన్ను కలవాలంటున్నారు అని చెప్తాడు. సిన్బాద్ ఆ కుర్రాడి కూడా లోపలికి వెళ్తాడు. వాళ్ళు ఒక పెద్ద భోజనశాలలోకి వెళ్తారు. అక్కడ ఘనమైన విందు జరుగుతూ ఉంటుంది. మంచి సంగీతం, అందరూ ఆనందంగా ఆహ్లాదంగా భోజనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమాని సిన్బాద్ను ఆహ్వానించి అతనిని భోజనం చెయ్యమంటాడు. నౌకర్ని పిలిచి సిన్బాద్కి కావలసిన ఆహారాన్నంతా ఇమ్మని చెప్తాడు. లోపలికి పిలిచి తనకి ఆహారాన్నిచ్చినందుకు సిన్బాద్ కృతజ్ఞతలు తెలియచేస్తాడు. మరేం పర్వాలేదు, నువ్వు తృప్తిగా భోజనం చేశావు కదా, ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతాడు ఆ యజమాని. నా పేరు సిన్బాద్, నేనొక కూలివాడిని, బ్రతుకు తెరువు కోసం బరువులు నెత్తిపై పెట్టుకుని మోస్తూ ఉంటాను అని చెప్తాడు సిన్బాద్. ఆ యజమాని నవ్వుతూ, మనిద్దరిలో ఒక సారూప్యత ఉంది అంటాడు. ఏమిటది అని అడుగుతాడు సిన్బాద్. అదే మన పేరు. నా పేరు కూడా సిన్బాదే, నేనొక నావికుణ్ణి అంటాడు అతను. అది సరే, నువ్వెందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కూలివాడు, నా పేదరికం, కష్టాలు నన్ను ఇలా చేశాయి అంటాడు. ఉదయం లెగిచిన దగ్గర నుండి నాకు అన్నీ కష్టాలే. రోజంతా గొడ్డు చాకరీ చేయాలి, ఎన్నో బరువులు నెత్తిపై పెట్టుకుని మోయాలి. ఎంత కష్టపడినా చివరికి ఆనందకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నాను అని బాధపడతాడు ఆ కూలివాడు. కానీ మీలాంటి వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా ఎంతో ఆనందంగా పాటలు వింటూ మంచి ఆహారం తింటూ ఆనందంగా గడుపుతున్నారు. అతని బాధను అర్థం చేసుకున్న నావికుడు, బాధపడకు, నేను ఒకప్పుడు కటిక పేదవాడినే, బాగా కష్టపడి నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్తాడు ఆ నావికుడు. నేను నా యొక్క కఠిన శ్రమ ఇంకా అదృష్టం వలన ఈ స్థితికి చేరుకోగలిగాను. నేను సముద్రంలో 7 ప్రయాణాలు చేశాను. ప్రతి ప్రయాణం ఒక గొప్ప సాహసమే. నీకు వినే సమయం, ఓపిక ఉంటే నేను నా సాహసాల గురించి చెప్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరుకున్నానా అని. అలాగే చెప్పండి, సాహసాల గురించి వినడం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఆ కూలివాడు. సిన్బాద్ నావికుడు తన మొదటి సాహసయాత్ర గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. సిన్బాద్ 2వ సాహసయాత్ర. జైంట్ పక్షి. సిన్బాద్ అనే నావికుడు తన సాహసయాత్రల గురించి తన స్నేహితుడికి చెప్తున్నాడు. నా మొదటి సాహసయాత్ర తర్వాత నేను ఒక పెద్ద అందమైన ఇంటిని బాగ్దాద్లో నిర్మించుకున్నాను. నా భార్య అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. నేను తిరిగి ఒక పెద్ద వ్యాపారిగా అక్కడ స్థిరపడ్డాను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ నాకు ఓడలో ప్రపంచమంతా తిరగాలని అనిపించింది.
నేను నా కుటుంబానికి వీడ్కోలు చెప్పి మళ్లీ నా సాహసయాత్రను ప్రారంభించాను. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణంలో మా నౌకాయానం ప్రారంభమైంది. అలా మేము చాలా రోజులు ప్రయాణించాం. కొన్ని రోజుల తర్వాత మేమొక ద్వీపానికి చేరుకున్నాం. ఆ ద్వీపం దగ్గర మేము బస చేయాలని అనుకున్నాం. ద్వీపం దగ్గరకు రాగానే ఓడకు లంగరు వేసి అందరూ కిందకి దిగాం. ఆ ద్వీపం చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఓడ దిగారు. నేను కూడా క్రిందకి దిగి ఆ ద్వీపాన్ని కొంతవరకు అన్వేషించాలనుకున్నాను. అయితే ఈసారి క్రితంసారిలా కాకుండా ద్వీపం లోపలికంటూ వెళ్ళకూడదనుకున్నాను. అలా కొంత దూరం నడుస్తూ చుట్టూ చూస్తున్నాను. ఇంతలో నాకు కొంత అలసటగా అనిపించి ఎక్కడైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. సరిలే, ఇక్కడ కాసేపు నిద్రపోదాం అనుకున్నాను. అలా అక్కడ కొంత సమయం నిద్రపోయి లేచిన తరువాత తిరిగి ఓడ దగ్గరకు వెళదామనుకున్నాను. ఓడ ఉన్నవైపుగా నా నడకను ప్రారంభించాను. కానీ ఎంత దూరం నడిచినా మా ఓడ జాడ కనపడలేదు. ఏమిటిది, ఓడేమైంది, నన్ను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారా అని కంగారు పడ్డాను. తీరా చూస్తే నా భయమే నిజమైంది. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? నేను ఏదో ఒక మార్గం ఆలోచించాలి అని అనుకున్నాను. ఆ ద్వీపం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాను. అయితే నాకు సహాయం కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. ఆ ద్వీపంలో చాలా దూరం నడిచి చూశాను ఎవరైనా కనపడతారేమో అని. కానీ ఎవ్వరూ కనపడలేదు. అయితే ఆ ద్వీపానికి ఖచ్చితంగా ఓడలు వస్తాయని అనుకున్నాను. అలా వచ్చే ఓడల వారి సహాయం తీసుకుని బాగ్దాద్ నగరం చేరాలనుకున్నాను. సముద్రంలో ఓడలు ఎటువైపు వెళ్తున్నాయో బాగా కనపడాలంటే ఏదైనా ఎత్తైన ప్రాంతానికి వెళ్లాలనుకున్నాను. అక్కడ ఒక చెట్టు ఎక్కాను. ఆ చెట్టు చివరి కొమ్మ వరకు ఎక్కి అటువైపుగా ఏమైనా ఓడలు వస్తున్నాయా అని గమనించసాగాను. గంటలు గడిచిపోతున్నాయి కానీ అసలు ఎవరూ రావటం లేదు. అయితే నాకు ఆ చెట్టు పైనుంచి ఒక పెద్ద తెల్లని రాయి లాంటిది కనిపించింది. ఏంటబ్బా ఇంత పెద్దగా నునుపుగా ఉంది అనుకుని గబగబా చెట్టు దిగి దాని దగ్గరికి వెళ్ళాను. దాన్ని పరిశీలించాను. ఏంటిది, చాలా నునుపుగా పెద్దగా ఉంది, ఈ రాయి చాలా విచిత్రంగా ఉందే అని అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద నీడ నాపై పడసాగింది. ఏమిటా ఇదని పైకి చూశాను. అది ఒక పెద్ద పక్షి. అది మెల్లిగా నా నెత్తిపైకి రావడాన్ని గమనించాను. దేవుడా, ఈ పక్షి నుంచి నన్ను రక్షించు అనుకున్నాను. ఆ జైంట్ పక్షి ఎగురుకుంటూ కిందకు వస్తుంది. నేను ఒక రాయిని తీసి దాని పక్కకు విసిరాను. ఆ పక్షి కిందకు వచ్చి తెల్ల రాయిపై కూర్చుంది. ఇంతకీ సంగతి ఏమిటంటే తెల్ల రాయిలో ఉన్నది జైంట్ పక్షి యొక్క గుడ్డు. అది వచ్చి తన గుడ్డుపై కూర్చుందన్నమాట. నేను నన్ను బాగ్దాద్ తీసుకువెళ్ళమని ఆ పక్షిని అడగాలని అనుకున్నాను. అయితే ఇంతలో నాకు ఒక ఉపాయం తట్టింది. నేను నా బెల్ట్ తీసుకుని పక్షి కాలుకి బెల్ట్తో నన్ను కట్టేశాను. పక్షి చాలా పైకి ఎగురుతుంది. నాకు చాలా భయం వేసింది. చాలాసేపు ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పక్షి రాళ్లతో ఉన్న ఒక నేలపై దిగింది. నేను కట్టువెప్పుకొని పరుగుపెట్టాను. అకస్మాత్తుగా నేను కిందకు పడిపోయాను. కిందకి దొర్లుతూ దొర్లుతూ నేనొక లోతైన లోయలో పడిపోయాను. నేనెక్కడున్నానో, ఆ ప్రాంతం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. అదంతా చాలా చీకటిగా ఉంది. అది చాలా లోతుగా కూడా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక పాము నా దగ్గరికి వచ్చింది. అది వచ్చి నా ముందాగింది. ఒక్కసారిగా భయమేసింది. అటు ఇటు చూసేసరికి చాలా పాములున్నాయి. ఇంతలో నాకక్కడ చాలా కెంపులు వజ్రాలు కనపడ్డాయి. అవన్నీ ఆ చీకట్లో దగదగా మెరుస్తున్నాయి. అబ్బా, కెంపులు వజ్రాలు! నేను ఇందులో కొన్ని తీసుకున్నా చాలా ధనవంతుని అయిపోగలను అనుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది అక్కడ పాములు ఏం చేస్తున్నాయా అని. అవన్నీ కూడా ఆ వజ్రాలకు కెంపులకు కాపు కాస్తున్నాయి. నేను అక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించాను. ఇంతలో నాకు ఎక్కడించో వాసన వచ్చింది. ఏంటా ఈ వాసన అని చూశాను. అక్కడ ఒక పెద్ద మాంసం ముక్క పడి ఉంది. ఈ మాంసం ముక్క సహాయంతో ఈ వజ్రాలు కెంపులు పట్టుకుని అక్కడి నుండి బయటపడాలనుకున్నాను. ఇలా అనుకునే లోపే ఆ జైంట్ పక్షి అక్కడికి వచ్చింది. నేను వెంటనే రాయి పక్కన దాక్కున్నాను. పక్షి లోయలో దిగింది. అది ఏం చేస్తుందా అని గమనించాను. నాకు తెలిసి ఆ పక్షి ఇక్కడ ఉన్న మాంసం ముక్క కోసమే వచ్చిందేమో అనుకున్నాను. ఇంతలో నాకు ఉపాయం తట్టింది. నేను కెంపులు వజ్రాలు నా జేబులో వేసుకున్నాను. ఆ రాయిని పక్కకి జరిపాను.
మాంసం ముక్కను పక్షి చూస్తుంది. నేను బెల్ట్తో మాంసం ముక్కను నన్ను కట్టుకున్నాను. నా ఎత్తు పారింది. ఆ పక్షి మళ్లీ నన్ను పట్టుకుని ఎగరడం ప్రారంభించింది. అమ్మయ్యా, ఇక నేను బయటపడచ్చు అనుకున్నాను. కొంత సమయం తర్వాత ఆ జెయింట్ పక్షి మాంసం ముక్కను కింద పడేసింది. నేను మాంసం ముక్కను గట్టిగా పట్టుకున్నాను. కిందకు వెళ్తూ 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 మాంసం ముక్క జెయింట్ పక్షి గూట్లో పడింది. కొంతమంది వర్తకులు వచ్చి నన్ను కిందకు దించి మాంసం ముక్కకు ఉన్న వజ్రాలను తీశారు. నువ్వెవరు అని అడిగారు. నేను సింధ్వాద్, నేనొక నావికుణ్ణి అని చెప్పాను. వాళ్ళు, మేమంతా వర్తక వ్యాపారులం. మేమీ కెంపులు వజ్రాల కోసమే వచ్చాము. మేమీ కెంపులు వజ్రాల కోసం మాంసం ముక్కల్ని లోయలో వేస్తాము. కెంపులు వజ్రాలు మాంసం ముక్కకు అతుక్కుంటాయి. ఈ జెయింట్ పక్షి మాంసం ముక్కను బయటకు తెస్తుంది. వాటితో పాటు కెంపులు వజ్రాలు కూడా బయటకు వస్తాయి. వాటిని తీసుకోవడానికే మేమొచ్చాం. కానీ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను నా స్నేహితులతో ఈ ద్వీపానికి వచ్చాను. అనుకోకుండా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను కూడా మీతో తీసుకువెళ్తారా అని అడిగాను. వాళ్ళు సరే అన్నారు. వాళ్ళు వెళ్లే వాడలో నన్ను కూడా తీసుకువెళ్ళి బాగ్దాద్లో వదిలారు. వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికొచ్చాను. నేను తెచ్చిన కెంపులు వజ్రాలు నా భార్యకు చూపించాను. ఆమె కూడా చాలా ఆనందించింది. ఇవన్నీ చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి అని అన్నది నా భార్య. మనం ఇప్పుడు చాలా ధనవంతులమైపోయాం అని చెప్పాను. ఇది నా సాహసాలలో 2వ సాహసయాత్ర. నీకు నచ్చిందనుకుంటున్నాను. అవును మాస్టర్, మీ తర్వాత సాహసం గురించి కూడా చెప్పండి అని అతని స్నేహితుడు సింధ్బాద్ని అడుగుతాడు. సరే, తప్పకుండా చెప్తాను అని సింధ్బాద్ తిరిగి తన స్నేహితుడికి తన 3వ కథని వినిపించడం ప్రారంభించాడు. 3వ కథని మనం తరువాత ఎపిసోడ్లో చూద్దాం.